మీ దాంట్లో దేవుడు ఉన్నాడా లేదా అంటే ఎంతమంది నమ్ముతారు చెప్పుర్రి. నమ్మినా నమ్మకపోయినా ఒక ముచ్చట చూపెడతా, మీ ఆన్సర్ ఏందో మీరే చెప్పుర్రి. దేవుడు పాలు తాగితే, నందీశ్వరుడు నాలుక తెరవకుండా మనం పడుతున్న పాలను సుక్క లేకుండా తాగితే నమ్ముతారా? ఏ నీ వెర్రి కాకపోతే ఎక్కడన్నా అట్లా అవుతుందా అని అనుకుంటారుగా. అవుతుంది, చూస్తే మీకే సమాజ్ అవుతుంది. చూడుర్రి, అవో గా పక్కపొంటి వీడియో చూడుర్రి, నందీశ్వరునికి పాలు తాపుతారు. దాందేంది నాగుల పంచమి చదువుతున్నాడు పాలు తాగితే పాములని పోయామా, ఇది కూడా అంతే అని అనుకుంటారుగా. అయితే ఈ నందీశ్వరుడు ఎన్నెలు లేని విధంగా పాలు తాగుతుందట. దీన్ని చూసి నడియాన్ రాత్రి అయినా కూడా జనాలు చూసేందుకు, పాలు తాపేందుకు జనాలు మస్తుగా వస్తారట అడిగిగా. ఇక్కడ ఒకసారి ఉన్నాడు, ఎంతవరకు నిజం మరి అడుగుదాం పారి. హస్తినాపురం సాల్మాన్ సెంటర్ పంచాయతీ, నైట్ 9 గంటలకు పాచరాల నుంచి ఒక అమ్మాయి వచ్చి నందీశ్వరుడికి పాలు పడుతుంటే పాలు తాగేస్తే ఇంకా మా కుర్రాడు వచ్చి చూసి పట్టితే తాగేస్తుంది. ఇక అక్కడి నుంచి జనమంతా వచ్చి మొత్తం ఇప్పుడు దాకా అందరూ పోస్తూనే ఉన్నారు, పాలు తాగుతూనే ఉన్నాయి, అంత జరుగుతూనే ఉన్నాయి. అట్లా ఇక్కడ కోల్రెం గుడికి దగ్గర నందేశ్వరు మామూలుగా ఈ జంటనాగులు సుబ్రహ్మణ్యం స్వామి ఇది చెట్టు. దేవుని దగ్గర చాలా ముచ్చట నమ్మలేని అయితే ఇంటం సూత్తం కూడా. అట్లా గణపతయ్య పాలు తాగిండని, సాయిబాబా విభూతి రాల్చిండనుకుంటా, మళ్ళీ శ్రీరాముని విగ్రహం కళ్ళ పొట్టి నీళ్లు పెట్టుకుందని ఇట్లా మస్తు వింటాం. ఇగో అసొంటిదే ఈడ కూడా అవుతుంది. జంట నాగుల గుడితాన ఉన్న నంది విగ్రహం పాలు తాగుడే ఆడ చాలా మందికి నమ్మలేని ముచ్చటైపోయింది. ఇప్పుడు ఒక పరీడ ఇంకొక అమ్మ ఉంది, ఆ అమ్మను అడుగుదాం. ముందుగా ఇది ఏడని చెప్తా. అయితే ఇది ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురంలో ఉన్న పోలేరమ్మ గుడిలో అయింది. ఇక ఈనుండ్రి ఇప్పుడు కథ ఏందనేది. సాల్మన్ సెంటర్ పోలేరమ్మ గుడి పక్కన నాగవై పుట్ట దగ్గర నాగేంద్ర స్వామి ఉన్నాడు, శివలింగం ఉంది, శివుడు ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. పాచీరాల అమ్మాయి వచ్చి పాలు బాస్తుంటే తాగుతుందంట. ఈ గుడి తలుపులు వేస్తున్న ఆయన్ని పిలిచి చెప్పిందంటే అట్లా పాలు తెచ్చి అందరు పోస్తున్నారు, జనాలందరూ వస్తున్నారు, తాగుతుంది. మేము సాల్మన్ సెంటర్ నుంచి వచ్చాము, ఇప్పుడు 11ంటికి మేము కూడా పోసామండి, పాలు తాగుతుంది. విగ్రహం చిన్నదేను, ఇప్పుడు చాలా మంది భక్తులు వచ్చారు, 50 ప్యాకెట్లు దాకా పోసారు, తాగుతా ఉందండి. ఆవిడైతే మంచినే ఉంది, కానీ మరి ఇది నిజంగానే నందీశ్వరుడు తాగుతాడా, లేకపోతే ఎండాకాలం వస్తుంది కదా ఆయనతో ఇనికిపోతున్నాయా, లేకపోతే విగ్రహం పాలను వీడుతుంది అన్నది తెలియదు. కానీ చాలా మంది మాత్రం ఆడికి వచ్చి చూసిపోతారు. ఇక అందరికందరూ ఏదైతే ఏంది అని పట్టాన్ని పాలు తాపుతారట. ఆయన అన్ని పాలు అంతమంది తాగిపితే ఎంతకని తాగుతాడు చెప్పుర్రి, జరాపురని దేవుడు అంటే భక్తున్నోళ్ళు అంటారు.